రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్లో సభ్యులు ఎవరు? కేఎం పునికర్, ఫజల్ అలీ, హెచ్ఎన్ కుంజురు అనేవాళ్ళు ఉండేవారు. కొల్లిపార శాసనం అనేది దేని గురించి తెలియజేస్తుంది? ఇది వేములవాడ చాళుక్యుల గురించి తెలియజేస్తుంది. శాతవాహన కాలంలో చేనేత వారిని ఏమని పిలిచేవారు? కొలికలు అని పిలిచేవారు. శాతవాహన కాలంలో నగలు పని చేసేవారిని ఏమని పిలిచేవారు? వీరిని మణికారులు అని పిలిచేవారు. శాతవాహన కాలంలో రాతిని పాలిష్ చేసేవారిని ఏమని పిలిచేవారు? రాతిని పాలిష్ చేసేవారిని మితికలు అని పిలిచేవారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ డిజైనర్ ఎవరు? జాస్పర్, ఈయన బెల్జియం దేశస్థుడు. క్రీడాభిరామం గ్రంథ రచయిత ఎవరు? క్రీడాభిరామం అనే గ్రంథాన్ని వల్లభాచార్యుడు రచించాడు. ప్రతాపరుద్ర చరిత్రను రచించింది ఎవరు? ఏకాంబ్రనాథుడు ప్రతాపరుద్ర చరిత్రను రచించాడు. వేములకొండ, కోటికొండ, షాపురంలో కోటలు నిర్మించిన వ్యక్తి సర్వాయి పాపన్న ఈ కోటలను నిర్మించాడు. రామప్ప దేవాలయం నిర్మాత ఎవరు? రేచర్ల రుద్రుడు. రామప్ప దేవాలయం ఏ సంవత్సరంలో యునెస్కో గుర్తింపు పొందింది? 2014 సంవత్సరంలో గుర్తింపు పొందింది. సమ్మక్క సారలమ్మ జాతర ఎక్కడ జరుగుతుంది? మేడారంలో జరుగుతుంది. సమ్మక్క కుమారుడి పేరు ఏమి? సమ్మక్క కుమారుడి పేరు జంపన్న. కూతుర్ల పేర్లు సారలమ్మ, ఇంకో కూతురు పేరు నాగులమ్మ. తెలంగాణ రాష్ట్రంలో హస్తకళలలో మెటల్ క్రాఫ్ట్ ఎక్కడ ప్రసిద్ధి? పెంబర్తిలో ప్రసిద్ధి. తెలంగాణ రాష్ట్ర హస్తకళలలో పెయింటింగ్ అనేది ఎక్కడ ప్రసిద్ధి? ఈ పెయింటింగ్ అనేది నిర్మల్లో ప్రసిద్ధి. తెలంగాణ రాష్ట్ర హస్తకళలలో ఇక్కత్ అనేది ఎక్కడ ప్రసిద్ధి? ఇక్కత్ అనేది పోచంపల్లిలో ప్రసిద్ధి. తెలంగాణ రాష్ట్ర హస్తకళలలో సిల్వర్ పిలిగ్రి ఎక్కడ ప్రసిద్ధి? సిల్వర్ పిలిగ్రి అనేది కరీంనగర్లో ఫేమస్. చార్ తస్విమ్ అనగా ఇది ఒక నమస్కార పద్ధతి మొఘల్ కాలంలో. కోసలి, పంచాల అనే మహాజనపదాలు ఏ రాష్ట్రంలో కలవు? మొత్తం 16 మహాజనపదాలు ఉంటాయి. కోసలి, పంచాల అనేవి ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. గాంధార అనే మహాజనపదం ఎక్కడ కలదు? ఈ గాంధార అనే మహాజనపదం పాకిస్తాన్లో కలదు. ఖజరహో దేవాలయాలను నిర్మించిన రాజులు ఎవరు? చెండేలు అనే రాజులు ఖజరహో టెంపుల్స్ని నిర్మించారు.
ఖజరహో దేవాలయాలు ఏ మత పద్ధతుల నిర్మాణాలు? ఇవి హిందూ మరియు జైన మత పద్ధతిలో నిర్మించబడినవి. అక్బర్ కాలంలో ప్రతి సంవత్సరం నిరంతరం సాగులో ఉండే భూమిని, పంటలను ఏమని పిలిచేవారు? పోలజ్, పోలజ్ అని పిలిచేవారు. అక్బర్ కాలంలో 3 లేదా 4 సంవత్సరాలు బీడుగా ఉండి తర్వాత పంటలు పండించే భూములను చాచర్ అని పిలిచేవారు. 3-4 ఇయర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ పండించే పంటల్ని చాచర్స్ అని పిలిచేవారు.